తిరుపతి ఉప ఎన్నికల్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న సంగతి తెలిసిందే టీడీపీ ఎన్నికల ప్రచారం చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆయన తిరుపతి అసెంబ్లీకి సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జీలకే దిశానిర్దేశం చేశారు నూతన తెలుగు సంవత్సరం తొలి రోజు నుంచి సంకల్పం చేద్దామని తిరుపతి టీడీపీకి కంచుకోవడం పేర్కొన్నారు ఎనభై మూడు నుంచి అధిక ఎన్నికల్లో మనమే గెలిచామని తెలిపారు తిరుపతిని అభివృద్ధి టీడీపీ ద్వారా సాధ్యమైందన్నారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు తిరుమల పవిత్రతను కాపాడింది టీడీపీ మాత్రమే అన్నారు తిరుపతిలో నా సభ మీద రాళ్లు వేస్తారా అని మండిపడ్డారు క్లైమోవర్ మైన్స్కి కి భయపడేది లేదని గులకరాళ్లకి జంకుతానా అని ప్రశ్నించారు తిరుపతిలో శాంతి భద్రతలకి ఆటంకం ఏర్పడితే తిరుమల మీద ప్రభావం పడుతుందన్నారు చేసేదేమీ లేక చెప్పుకునేది ఏమీ లేక అందుకే మనమే దాడులు దిగుతున్నారని మండిపడ్డారు శక్తి మేర పోరాడదామని అన్నారు రాజులేని పోరాటం చేసి వ్యక్తులకి అడ్డు సూచించారు ప్రజలకి నాయకత్వం మీద విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు ఇరవై రోజులుగా మీరు చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు వైసీపీ నేతలు పద్ధతులైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తిరుపతి ఎన్నిక ఒక మోడల్ ఉన్నారు నియోజకవర్గాన్ని పది క్లస్టర్లుగా విభజించి నేతలకి బాధ్యతలు అప్పగిచ్చామని తెలిపారు దాడి ఘటన మీద కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోంమంత్రి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తున్నావు అన్నారు ఆయన ఇలాంటి చౌకబార్ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని పోలీసుల్ని పక్కన పెట్టి రన్ని తేల్చుకుందామని సవాల్ విసిరారు అవసరమైతే పార్టీని ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తానని పేర్కొన్నారు తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయనీరా తిరుపతిలో మకాం వేసి వారు అంతు చూస్తా అని హెచ్చరించారు పోలింగ్ కేంద్రాలకి వెబ్ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు కేంద్ర బలగాలు పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత చూడలేదని పేర్కొన్నారు కేంద్ర బలగాలు త్వరలోనే రాబోతున్నాయని అలాగే పార్టీలో కూడా మంచి ప్రక్షాళన జరగబోతుందని ఉగాది తర్వాత టీడీపీ యొక్క తలరాత మారుతుందని టీడీపీ అభిమానులు నమ్ముతున్నారు ఇది జరగాలంటే ఏం జరగాలో మీ యొక్క విశ్లేషణని కామెంట్లో తెలియజేయండి